హాయ్ అండి, ముందుగా అందరికి నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి వంటకము అంటే ఫ్రై, ఇది చాలామంది అంటే మా తెలంగాణలో అయితే ఎవరు చేసుకోరు కాబట్టి నేను దీన్ని చేసి తిని ఎలా ఉందనేది నేను మీకు చెప్తా. కాకపోతే దీనికి ఏంటంటే మంచి బెనిఫిట్స్ యూజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఇంకా షుగర్కి మంచిది, బ్లడ్ ప్రెషర్కి మంచిది. ఇంకా ముఖ్యంగా అయితే మీరు ఇది ఎక్కువ సార్లు తిన్నారనుకోండి, అంటే వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఎక్కువ తిన్నారనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుందో వాళ్ళు కొంచెం ఇది ఈ కూరని ఎక్కువ తినండి. అసలు ఏం కూర అంటే నేను ఇది మునిగాకు. ఇంతకుముందు కూడా నేను ఒకసారి మునిగాకు పప్పు నేను మీకు ఎలా చేసుకోవాలి, అసలు దీనికి ఏమేమి యూజెస్ ఉన్నాయి, తింటే ఏమవుతుంది, దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను మీకు చేసి చూపించిన ఈ డిస్క్రిప్షన్. మీకు ఒకవేళ మీకు ఈ మునిగాకు పప్పు కావాలంటే నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అందుకని చెప్పి నేను ఈరోజు ఏంటంటే నేను మునిగాకు ఫ్రై అన్నమాట. ఆ రోజు పప్పు మునిగాకు చూపించా, ఈరోజు నేను జస్ట్ ఓన్లీ మునిగాకు ఫ్రై చూపిస్తున్నా. ఇది మీరు పప్పుచారైనా సాంబార్తోనైనా ఏ కూర ఉన్నా దానికి అంచుగా మీరు ఈ ఫ్రై అనేది చేసుకొని తినండి. నిజంగా చెప్తున్నా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, చెప్పాను కదా, షుగర్కి, బ్లడ్ ప్రెషర్కి, ఇంకా కాన్స్టిపేషన్కి. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా అయితే డెలివరీ అయిన ఆ లేడీస్కి, ఎవరైతే చిన్నపిల్లలకి పాలు ఇస్తారు కదా, అట్లాంటి వాళ్ళు ఈ మునిగాకు ఎక్కువ తినండి. పాలు ఈ పిల్లలకి మంచి ఏమంటారు, మంచి వైటమిన్స్ ఉన్న పాలు అన్నమాట, అంటే పోషకాహారాలు ఉన్న మంచి పాలు పిల్లలకి దొరుకుతాయి. ఓకేనా? ఒక దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలనేది ప్రాసెస్ చూసేద్దాము, రండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదా, తింటే కూడా ఇది అంతే టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ నా వీడియో మొత్తం చూసే ముందు ఒక లైక్ చేసుకోండి, ఓకేనా? అలాగే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా దాంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుంది, తింటే కూడా ఆ టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా మన హెల్త్కి చాలా 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 మంచిది. ఓకేనా? ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మనం కొన్ని పల్లీలు, దీనికి పల్లీలు అవసరము, కొన్ని పల్లీలు తీసుకొని వీటిని మంచిగా వేపుకోవాలండి. చూడండి మన పల్లీలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఎండుమిర్చి కూడా మనము కొంచెము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ అయిపోయింది కదా, తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను, చూడండి ఇది మునిగాకు మంచిగా 4-5 సార్లు నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మునిగాకుని ఈ ప్యాన్లో వేసుకొని ఫస్ట్ మునిగాకును మనం మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోకపోతే మునిగాకు అనేది తొందరగా ఫ్రై అవ్వదు, దానికోసమనే మనం ముందుగా ఉడకబెట్టుకోవాలి. చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి, మనకి ఆకు కొంచెం ఉడికే అంతవరకే పోసుకోవాలి, మరి బాగా కూడా నీళ్లు పోసుకోవద్దు. కొన్ని నీళ్లు పోసుకున్నాం కదా, మూత పెట్టుకొని దీన్ని చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము దీన్ని ఉడకనివ్వాలి మునిగాకులో. చూడండి ఇప్పుడు మన మునిగాకు ఎంత అయిపోయింది, ఇది ఇప్పుడు సగం ఉడికిపోయింది. చూడండి దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం కూడా ఇనికిపోయేంతవరకు మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఆ మునిగాకు ఉడికే అంతలోపు మనము పల్లీలు, ఎండుమిర్చి ఇవి వేపుకున్నాం కదా, వాటితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వెల్లిపాయలు వేసుకొని మనము మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాము. మరి మెత్తగా కూడా మిక్సీ పట్టుకోకండి. చూడండి మన మునిగాకు ఇటు ఉడికిపోయింది, దీంట్లో ఉన్న వాటర్ అంత ఇనికిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని సరిపోయేంత ఆయిల్ తీసుకున్నాం కదా, దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. మీ దగ్గర శనగపప్పు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. శనగపప్పు కూడా వేసుకొని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు పొడుగ్గా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు, అంటే కొంచెం ఉడికే అంతవరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో.
చూడండి, ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాయి కదా, మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునిగాకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఈ ఆకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనము మునిగాకు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురుము. ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి పచ్చి కొబ్బరి లేదనుకోండి, పల్లీలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి సరిపోతుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నా. ఈ పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు దీన్ని సిమ్లోనే ఈ పచ్చి కొబ్బరి మునిగాకు పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 4-5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనము ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి. ఈ పౌడర్ చూడండి, నేను కచ్చా పచ్చగానే చేసుకున్నా, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు. ఈ పౌడర్ని వేసుకొని ఎక్కువసేపు ఉంచుకోవద్దండి. పౌడర్ వేసినాక 1-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన ఫ్రై అయిపోయింది. తిని నేను ఎలా ఉందనేది చూపిస్తా. వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి మునిగాకు, ఇంకా ఇది ఫ్రై అన్నమాట. మునిగాకు ఫ్రై నేను రైస్తోని చూపిస్తున్నా. నేను ఈరోజు పప్పుచారు కూడా చేశాను, కాకపోతే ఈ పప్పుచారు కూడా నేను ఇంతకుముందు మీకు వీడియోలో ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రైతోని తిని మళ్ళీ పప్పుచారు పోసుకొని తిని దీన్ని టేస్ట్ ఎట్లా ఉందనేది చూపిస్తా. చూడండి, నేను ఇప్పుడు ఓన్లీ ఫ్రై, మీకు మామూలుగా ఈ దీంతోనే తినాలి అన్నా తినొచ్చు. ఇలా చూడండి, నేను ఓన్లీ ఫ్రై కలుపుకొని తింటున్నా. నిజంగా నోరు ఊరుతుంది, చూస్తూ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అండి, నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ఫ్రై తినడము. పప్పు మునిగాకు తిన్నా కానీ ఫ్రై ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను తిని ఎట్లా ఉంది దీని టేస్ట్ అనేది నేను మీకు చూపిస్తా. సూపర్ నిజంగా అండి. మా తెలంగాణలో మునిగాకు అసలు మేము కేరే చేయము. అంటే అబ్బాయి ఈ కూర ఎట్లా వండుకోవాలా ఇట్లా అనుకుంటాం కదా. కాకపోతే నా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి, మా తెలంగాణ వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నా, మీరు ఇలా మునిగాకు ఫ్రై చేసుకొని, ఇంకా మునిగాకు ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ చేసుకోండి. హెల్త్కి మాత్రం ఇది చాలా యూజెస్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఓకేనా, హెల్త్కి సంబంధించి మాత్రం చాలా 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 నిజంగా. నేనైతే ఇప్పుడు ఎప్పుడు మునిగాకు దొరుకుతుందా ఖచ్చితంగా చేసుకొని తింటున్నా. ఇంతకుముందు నేను అస్సలు తినకపోయేదాన్ని ఇప్పుడు అన్ని వెరైటీస్ చేసుకొని తింటున్నా. ఓకేనా, చూడండి ఎంత టేస్ట్ ఉంది. ఇది ఓన్లీ ఫ్రై. నేను ఇప్పుడు పప్పుచారు పోసుకొని మీకు చూపిస్తా. ఓకేనా, ఇదిగోండి నేను పప్పుచారు పోసుకొని వచ్చిన. వేడి వేడిగా ఉంది పప్పుచారు. ఇప్పుడు ఈ పప్పుచారు ఇంకా ఈ మునిగాకు కాంబినేషన్లో టేస్ట్ ఎట్లా ఉంది అనేది చూపిస్తా. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే పప్పుచారు వేడి వేడి పప్పుచారు ఇంకా మునిగాకు ఫ్రై. ఇదిగోండి మునిగాకు ఫ్రై, ఈ రెండు కాంబినేషను. సూపర్. నిజంగా అండి, మీరు పప్పుచారు ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఈ మునిగాకు వేస్ట్ చేయకండి. తీసుకొచ్చుకుని ఎక్కడ దొరికినా మీకు అన్ని వెరైటీస్ చేసుకోండి. ఓకేనా, ఇది మాత్రం అదిరిపోయింది పప్పుచారు ఇంకా మునిగాకు ఫ్రై కాంబినేషన్. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సైడ్కు ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నేను మంచి మంచి బ్యూటీ టిప్స్, ఇంకా కుకింగ్ అన్నీ చేసి మీకు చూపిస్తా. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ మరోసారి చాలా 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 థ్యాంక్స్.
ఓకేనా? నేనైతే ఈ ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తా, మీరు కూడా సేమ్ నా ప్రాసెస్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే.